ఒక్క నియోజకవర్గంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40-50 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి సంవత్సరాల తరబడి పనిచేసిన వ్యక్తులను విస్మరించి బయట పార్టీల నుంచి ఈ పార్టీకి తీసుకొని టికెట్లు ఇవ్వడం, డబ్బులు చేతులు మారినాయనే విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఆర్టిఫిషియల్ హైప్ క్రియేట్ చేసి అధికారంలోకి వస్తాడము అని చెప్పి కొత్త కొత్త వ్యక్తులను కవ్వింపు చర్యలకు పాల్పొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని టికెట్లు ఇవ్వడం చాలా దారుణం. మాగంటి శ్రీనివాసులరెడ్డి కానీ, నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ, పెమ్మసాని చంద్రశేఖర్ అని ఒక ఆయన విదేశాల నుంచి ఇప్పటికిప్పుడు సూట్ కేసు తీసుకొని దిగితే గుంటూరు పార్లమెంటు సీటు, నెల్లూరు పార్లమెంటు, ఒంగోలు పార్లమెంటు, ఎక్కడ చూసినా కేవలం డబ్బులు ఉండే వాళ్లకు ఈ పార్టీలో స్థానం ఉంది తప్పనిచ్చి, డబ్బులు పార్టీకి పనిచేసే వాళ్లకు క్రియాశీలంగా ఉండే కార్యకర్తలను గౌరవించే స్థితి ఈ పార్టీకి లేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతోంది.